పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి ఈ భారతదేశం కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా ఒక్క తాటి మీద ఎలా వస్తారో ఎంత శక్తివంతమైన దేశమో అందరికీ తెలియజేసింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే భారతదేశంలో 130 కోట్ల జనాభా, అలాగే ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాభా, అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ కరోనాని పారదోలటంలో మేము సైతం అంటూ సైనికుల్లాగా ఈరోజు పనిచేయటమే కాకుండా లాక్డౌన్ ని సక్సెస్ఫుల్ చేయడమే కాకుండా కేంద్రం ఇచ్చిన పిలుపు అలాగే రాష్ట్రం ఇచ్చిన ప్రతి పిలుపును కూడా సక్సెస్ఫుల్ గా చేస్తూ మరి ఈ రోజు దీపం వెలిగించి ఈ కరోనా మహమ్మారి అనే చీకటిని పారదోలి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మళ్లీ మనం శక్తివంతంగా ముందుకు నడిపిస్తాము అని ప్రజలందరూ కూడా ఒక సంకేతాన్ని పంపించారు. సో అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన కోసం పనిచేస్తున్న పోలీసులు, వైద్య బృందం, మున్సిపాలిటీ వాళ్ళు వీరందరికీ కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చే విధంగా మేమందరం మీకు వెనక ఉన్నాం, మీ అందరికీ అండగా ఉన్నామని చెప్పి ఈరోజు దీపాలని వెలిగించి సో అందరూ కూడా ఈ లాక్డౌన్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తూ కరోనా ఈ ఇంటి నుంచే కాదు, ఈ రాష్ట్రం నుంచే కాదు, ఈ దేశం నుంచి కూడా మేము తరిమి కొడతామని చెప్పి ఈ దీపం ద్వారా సంకేతాన్ని పంపిస్తున్నాం. సో కరోనా మహమ్మారి తొందరగా అంతమైపోయి ఈ రాష్ట్రం, ఈ దేశం మళ్లీ ముందులాగా సంతోషంగా, సుభిక్షంగా, అలాగే శక్తివంతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.